हरिः ॐ परमेश्वरस्वरूपेण सहक नमस्कार। हरिः ॐ अहिंसा प्रथमं पुष्पं पुष्पमिन्द्रियनिग्रहः सर्वभूतदयापुष्पं क्षमापुष्पं विशेषतः शान्तिपुष्पं तपःपुष्पं ध्यानं पुष्पं तथैव च సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. నిన్నటి రోజున శాంతి పుష్పం అన్నదాన్ని గురించి పరమేశ్వరుడు పలికించినంత మేర పలికి ఉన్నాను. తపఃపుష్పం, తర్వాతి పువ్వు తపస్సు. తపస్సు అనేటటువంటి మాటకు ఉండేటటువంటి అర్థం శాస్త్రమునందు చాలా విశాలమైనటువంటి దృక్పథంతో మాట్లాడతారు. తపస్సు సాధారణంగా రెండు రకములైనటువంటి విషయములకు జరుగుతుంది. ఒకటి కామ్యమైనటువంటి తపస్సు, అంటే ఒక ప్రత్యేకమైన కోరికతో భగవత్సాక్షాత్కారమును పొంది ఆయన వలన ఆ కోరిక తీర్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడం. ఇంత తపస్సు చేసి మళ్ళీ అది ఏ కోరిక కానివ్వండి, ఆ కోరిక కోరుకోవడం పరమేశ్వరుణ్ణి అంటే మోక్షం వినా పరమేశ్వరుడు గురించి ఎంత తపస్సు చేసి ఏది పొందినప్పటికీ అది తపస్సుని దుర్వినియోగం చేసుకోవడం కిందకే వస్తుంది. ఇక రెండవది ఆత్మ అనుభవములోనికి తెచ్చుకొనుట, అంటే అద్వైత భావనను పొంది తాను ఆత్మగా నిలబడగలుగుట, ఈశ్వర సాక్షాత్కారమును పొందుట. ఈ తపస్సు చాలా గొప్పదిగా పరిగణింపబడుతుంది. మనం రాక్షసులు చేసేటటువంటి ఒక కోరికతో కూడిన తపస్సు గురించి నేను ప్రస్తావన చెయ్యట్లేదు. నేను చెప్పేటటువంటి ప్రస్తావన, నేను చేసేటటువంటి ప్రసంగం సాత్వికమై భగవంతుని యొక్క అనుగ్రహాన్ని, భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని, అంటే అంతటా నిండినటువంటి పరమాత్మని ఒక రూపంతో చూడాలనేటటువంటి విశేషమైన జిజ్ఞాస భక్తునికి కలిగిన కారణం చేత పరమేశ్వరుడు ఒక రూపాన్ని పొంది క్రిందికి దిగి వస్తే దాన్ని అవతారము అని పిలుస్తారు. కాబట్టి అలా పరమేశ్వరుడు అవతరించడం కొరకు చేసినటువంటి తపస్సు అద్వైత భావన యందు తాను ఆత్మగా నిలబడి జీవన్ముక్తుడయ్యేటటువంటి పరిస్థితి గురించినటువంటి తపస్సు గురించి నేను ప్రస్తావన చేస్తున్నాను. తపస్సు అన్న మాటకి అర్థమేమి అంటే నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, వీటితో పాటుగా కృచ్ఛ్ర చాంద్రాయణాది వ్రతములను ఆచరించుట, స్వాధ్యాయము చేయుట, ఇవి కాక మానసికముగా బ్రహ్మతత్వమును తెలుసుకోవాలనేటటువంటి విశేషమైన జిజ్ఞాసను కలిగి ఉండుట, వీటన్నిటినీ కలిపి తపస్సు అని పిలుస్తారు. తప్ప ఇందులో ఏదో ఒక్క భాగాన్ని ఏదో కూర్చుని కాసేపు పరమేశ్వరుడు గురించి ధ్యానం చేస్తే పిలిచేదాన్ని తపస్సు అని పిలవరు. నిత్యకర్మలు ఈడేర్చుట, అసలు నిత్యకర్మలు ఈడేర్చుట అనేటటువంటి మాటకి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత కల్పింపబడింది. నిత్యకర్మ అన్నది అంత ముఖ్యమైనటువంటి విషయం. మనం మామూలుగా ఆలోచన చేస్తే నిత్యకర్మ ఏముందండి పెద్దంత చెప్పడానికి, ఏదో స్నానం చేస్తాం, సంధ్యావందనం చేస్తాం, పూజ చేసుకుంటాం, అంతకన్నా నిత్యకర్మ ఏముంటుంది అనిపిస్తుంది. కానీ తపస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే శరీరాన్ని ముందు శుద్ధి చెయ్యాలి. ఎందుచేత అంటే అది ఎంత గొప్ప పాయసం కానివ్వండి, మీరు దానికి తగిన పాత్రయందు పోయకపోతే, భాండశుద్ధి లేకపోతే అందులో పోసినటువంటి పదార్థము పాడైపోతుంది. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే అసలు లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ అనుభవంలోకి రావాలి అంటే ఆ వెనక్కి నడవడానికి ముందు చిత్తశుద్ధి ఏర్పడాలి. ఆ చిత్తశుద్ధి కొరకు కొన్ని కర్మలు చేయవలసి ఉంటుంది. మీరు చూడండి, మీరు ఎప్పుడైనా బంగినిపిల్లి మామిడి పండు తిన్నారా అని నేను అడిగాను అనుకోండి, కొంతమంది తిన్నానంటారు, కొంతమంది తినలేదంటారు. నేను తినలేదు అన్నవాడికి నేను బంగినిపిల్లి మామిడి పండు ఇచ్చి ఇది తింటే ఎలా ఉంది అని అడిగాను అనుకోండి, బంగినిపిల్లి మామిడి పండు బాగులేదండి అన్నవాడు ఉంటాడని నేను అనుకోవట్లేదు. కాబట్టి అందరూ బాగుందని అంటారు. నేను మామిడి చెట్టు దగ్గరికే వెళ్ళి ఓ బంగినిపిల్లి మామిడి చెట్టు నీ పండు రుచి ఎలా ఉంటుంది అని అడిగాను అనుకోండి, దానికి తెలియదు. ఎందుకని అంటే దాని పండు తినడం దానికి తెలియదు. దాని పండు తినడం దానికి ఎలా తెలియదో అలా
అసలు యథార్థమనకు ఆత్మ యొక్క పరిచయం కానీ ఆత్మ యొక్క అనుభవం కానీ మనకుండదు. లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ వస్తువు యొక్క అనుభవం పొందడం అంటే మామిడి చెట్టు మామిడి పండుని తానే తినడం లాంటిది. దానికి చాలా విశేషమైనటువంటి సాధన అవసరం అవుతుంది. లోపలికి నడవాలి. పైకి నడవడం గొప్ప కాదు, ఇంద్రియముల యొక్క ఉద్ధతి చేత అభ్యాసం చేసి సాధన చేసి ఇంద్రియముల యొక్క ఉన్మాదాన్ని అరికట్టి మనసుని కేంద్రీకరించి అడుగులు లోపలికి వేసి ప్రస్థానం చేస్తే చిట్ట చివరికి ఆత్మదర్శనము. అంటే దర్శనం అంటే రెండో వస్తువు కాదు, ఆత్మగా తాను అనుభూతిని పొందుట, అంటే అద్వైతానుభూతి యందు స్థిరపడుట. దీనికి ముందు చిత్తశుద్ధి ఏర్పడితే తప్ప అసలు అటువంటి సాధన అన్నది సాధ్యము కానీ కాదు. ఈ చిత్తశుద్ధి కొరకు ఆచారకాండ అని ఒక కాండ, ఆచారకాండ అంటే అనుష్ఠింపదగినది అని. మీరు అలా అనుష్ఠిస్తే వేదం చెప్పినట్లుగా అప్పుడు చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అందులో మొదటిది ఏది అంటే నిత్యకర్మ. నిత్యకర్మ అని నేను అన్నప్పుడు మీరు చాలా తేలిగ్గా తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుచేతనంటే మీరు ప్రాజ్ఞులు. నిత్యకర్మ కాల విభాగము చేత ఒక రోజులో ఉండేటటువంటి కాలమును విభాగము చేసి ఆ విభాగము చేత ఎప్పుడెప్పుడు ఏవి చెయ్యాలి అనేటటువంటిది వేదమునందు నిర్ణయింపబడి ఉంటుంది. ప్రతి 2 గంటల 20 నిమిషాలకి కాలాన్ని మారుస్తారు పేరుతోటి. అంటే అనుష్ఠాన క్రమం కూడా దాన్ని బట్టి మారాలి నిత్యకర్మలో. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే 6 గంటలకి సూర్యోదయం అయింది అని నేను అన్నాను అనుకోండి, పంచాంగకర్త ఇవాళ 6 గంటలకి సూర్యోదయము అని నిర్ణయం చేశాడు. అప్పుడు 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు ఉండేటటువంటి కాలాన్ని ప్రాతకాలము అంటారు. అంటే 6 గంటలకి ముందరే స్నానం అయిపోవాలి. 6 గంటలకి ముందర స్నానం చేసేసి 6 గంటలకి పూర్వమే అర్ఘ్యప్రదానం పూర్తయిపోవాలి. గాయత్రి మీరు తర్వాత చేసినా వచ్చిన ఇబ్బంది ఏం లేదు, కానీ సంధ్యావందనం చేసేటటువంటి అధికారం ఉన్నవాళ్ళైతే అర్ఘ్యం ఇవ్వడం, సంధ్యావందనం చేసేటటువంటి అధికారము లేనివారైతే సూర్యభగవానుని యొక్క స్తోత్రాన్ని అనుసంధానం చేసుకునేటటువంటి విధానం ఒకటి ఉన్నది. కాకినాడ పట్టణంలో దాన్ని ప్రతులు వేసి పంచిపెట్టాం కూడా, చాలామంది ఇప్పటికీ దాన్ని చదువుతున్నారు. ఆ స్తోత్ర పఠనము పూర్తయిపోవాలి. కాబట్టి 6 గంటల నుంచి 8 గంటల 20 నిమిషాల వరకు, అంటే మీరు ప్రతిరోజు 6 నుంచి 8 24 అని తీసుకోకూడదు. అది సూర్యోదయానికి నేను ఒక ఉదాహరణగా చెప్తున్నాను అంతే. 6 నుంచి 8 24 ప్రాతకాలం, అందులో గాయత్రి చేయవలసి ఉంటుంది. అసలు యథార్థమునకు ఏమిటి అంటే 1000 పర్యాయములు గాయత్రి చెయ్యాలి. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఇంకా అస్సలు ఖాళీ లేదు, అంత ముఖ్యమైన పనుంది అంటే, అంత ముఖ్యమైన పనుంది అన్నమాట సంవత్సరంలో ఒకరోజు కన్నా రాకూడదు. అంత ముఖ్యమైన పనుంది అంటే ఆ ఒక్కరోజే 11 మార్లు. ఉపనయనం అయి కూడా గాయత్రి చేయకపోయినా, ఉపనయనం అయిన తరువాత గాయత్రి ప్రతిపూట 11 మాటలే చేసినా శరీరం వ్యాధిగ్రస్తం అవుతుంది. ఎందుకనంటే గాయత్రి చేయకపోతే అది పీడిస్తుంది, అందుకని చెయ్యాలి. కాబట్టి 6 గంటల నుంచి 8 గంటల 20 నిమిషాల వరకు ప్రాతకాలం, 8 గంటల 24 నిమిషాల నుంచి 10 గంటల 48 నిమిషాల వరకు సంగవకాలము అంటారు. తర్వాత వచ్చే 2 గంటల 24 నిమిషాలు కూడా పూజకి కేటాయింపబడుతుంది. ఈశ్వరుని యొక్క ప్రాతకాలార్చనం చేస్తారు. 10 గంటల 48 నిమిషాల గాయతూ 1 గంట 12 నిమిషాల వరకు మధ్యాహ్నకాలము అని పిలుస్తారు. సరే, ఆ కాలముల యందు ఏమి చెయ్యవలసి ఉంటుంది అన్నది నేను మీతో నిత్యకర్మ చెప్తున్నప్పుడు చెప్తాను. 1 గంట 12 నిమిషముల వరకు మధ్యాహ్నం, 1 గంట 12 నిమిషముల వరకు మధ్యాహ్నం ఉంటే 1 గంట 12 తర్వాత భోజనం అని గుర్తు. 1 గంట 12 నిమిషాల నుంచి 3 గంటల 36 నిమిషాల వరకు ఉండేటటువంటి కాలాన్ని సాయంకాలము అని పిలుస్తారు, అపరాహ్నకాలము అని పిలుస్తారు. అపరాహ్నకాలము దాటిపోయిన తర్వాత 3 గంటల 36 నిమిషాల గాయతూ 6 గంటలు, అంటే ప్రతి 2 గంటల 20 నిమిషాలు లెక్క కట్టి చెప్తున్నాను నేను. 3:36 నుంచి 6 వరకు ఉన్న కాలాన్ని సాయంకాలము అని పిలుస్తారు. మళ్ళీ 6 దాటిన కాలాన్ని ప్రదోషము అని పిలుస్తారు. దోషము అంటే చీకటి, రాత్రి. రాత్రికి ప్ర
అంటే ముందు, ఇంగ్లీష్లో ప్రీ అంటాం కదా, ప్రిఫిక్స్ ఆ ప్రీపోన్మెంట్ అంటూ ఉంటాం. అలా ప్రీ అంటే ముందుకి, ప్రా అంటే సంస్కృతంలో ముందున్నది. ఆ చీకటి పడడానికి ముందున్న కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ప్రదోషకాలము కేవలము శివాలయ దర్శనమునకు శివపూజకు మాత్రమే కేటాయింపబడినటువంటి కాలం. దానికి ముందరే అంటే ప్రదోషమునకు ముందర మళ్ళీ సంధ్యావందనం అయిపోవాలి, అయిపోయి అర్ఘ్యత్రయ ప్రదానం పూర్తయిపోవాలి, అయిపోయి గాయత్రి చేయవలసి ఉంటుంది. ఇది కాల విభాగము. నిత్యకర్మ చెయ్యడానికి అసలు ఎలా ఎలా చెయ్యాలి, దేన్ని ఏ కాలం అని పిలుస్తారని అర్థం చేసుకోవడానికి ప్రతి 2 గంటల 24 నిమిషాలని సూర్యోదయాపర్యంతము విడగొడతారు. ఈ కాలమునందు చెయ్యవలసిన నిత్యకర్మ ఉంటుంది. ఆ నిత్యకర్మ చెయ్యాలి. నిత్యకర్మ అంటే ఏదో నేను ఇప్పుడు పళ్ళు తోముకోవడం కూడా నిత్యకర్మ. వేదం దాని గురించి కూడా మాట్లాడుతుంది. పళ్ళు తోముకో దంతధావనము అన్న ఒక్క విషయం 3 రోజులు మాట్లాడవలసి ఉంటుంది. అంత గొప్పగా మాట్లాడుతుంది వేదం దాని గురించి. అన్నిటికన్నా మనం అనుకున్నంత సులువుగా ఉండదు సుమా నిత్యకర్మ. తపస్సన్న మాటలోకి నిత్యకర్మని ఎందుకు తీసుకున్నారు అన్నదానికి నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఆ ఉదాహరణ ఒక్కటి మీరు పట్టుకోగలిగితే మీకు తపస్సనేటటువంటి మాటలోకి నిత్యకర్మ ఎందుకు వచ్చి చేరిపోయిందో మీకు అర్థమవుతుంది. దాని వలన చిత్తశుద్ధి ఎందుకు వస్తుందో మీకు అర్థమవుతుంది. స్నానము, స్నానము అంటే మనం ఏమంటాం, నీళ్లు పోసుకొనుట. కానీ శాస్త్రమునందు దాన్ని స్నానమని పిలవరు, అది గౌణము. అది ఇంకా తప్పనిసరి పరిస్థితులలో చేసినటువంటి స్నానం. అంటే మీరు పాత్రతో నీరు పైకెత్తి తల మీద పోసుకోకూడదు. పురుషుడు ప్రతిరోజు తలమించి స్నానం చేయాలి. స్త్రీకి అలా చెయ్యవలసిన అవసరాన్ని వేదం చెప్పలేదు. పసుపు కలిపినటువంటి నీటిని తల మీద ప్రోక్షించుకుంటే శిరసా స్నానం ఆచరించినట్లే ఆడవారు. పురుషుడు మాత్రం ప్రతిరోజు శిరసా స్నానం చెయ్యవలసిందే. మినహాయింపు కొన్ని కారణాలకు ఇచ్చారు. అస్వస్థతగా ఉంటే, అస్వస్థత అంటే తలకాయ చాలా నొప్పిగా ఉందనుకోండి, అప్పుడు కంఠ పర్యంత స్నానము చేయవచ్చు. అంటే కంఠం వరకే నీళ్లు ఆ రోజున పోసుకోవచ్చు. జ్వరపీడితుడై ఉంటే కటి ప్రదేశము వరకు నీటిని పోసుకోవచ్చు. అంటే నడుము వరకు నీళ్లు పోసుకుని స్నానం చేయాలి. ఒకవేళ అసలు మంచం మించి లేవలేని పరిస్థితిలో ఉంటే విభూతి స్నానం చెయ్యాలంటే కాస్త విభూతి తీసుకుని తల మీద ఒంటి మీద చల్లుకోవాలి. అసలు స్నానం చెయ్యకుండా ఉండడం అనేటటువంటిది లేదు సనాతన ధర్మంలో. ఆఖరికి స్నానమన్నది ఎంత ప్రధానమంటే శవాన్ని తీసుకెళ్లే ముందు కూడా స్నానం చేయించే తీసుకెళ్ళాలి. అసలు స్నానమే, స్నానమన్న ఒక్క మాట సనాతన ధర్మంలో ఎంత దూరం పెడుతుందో. పట్టాభిషేకము అన్నాను అనుకోండి, అదో స్నానం. ఈశ్వరుడికి అభిషేకము, ఈశ్వరుడికి స్నానం. అందుకని స్నానము అన్ని రకములుగా చెయ్యవలసి ఉంటుంది. ఇందులో మళ్ళీ స్నానం చేసేటప్పుడు అంగములు ఉంటాయి. ప్రవహించేటటువంటి నీరు ఎక్కడుంటుందో అక్కడ స్నానం చెయ్యడాన్నే వేదం స్నానం అని పిలుస్తుంది. అంటే నదీ ప్రవాహమై ఉండాలి. ఆ నదీ ప్రవాహమునందు స్నానం చెయ్యాలి. నది కానీ నదము కానీ రెండింటిలో ఏదైనా స్నానం చెయ్యాలి. ఆ స్నానం చేసేటప్పుడు మళ్ళీ నియమం ఉంటుంది. నదిలో స్నానం చేస్తే ఒకలా చెయ్యాలి, చెరువులో స్నానం చేస్తే ఒకలా చెయ్యాలి, నూతి దగ్గర స్నానం చేస్తే ఒకలా చెయ్యాలి. మన ఇష్టం వచ్చినట్లు చేస్తే దాన్ని స్నానం అని పిలవరు శాస్త్రంలో. వాడు స్నానరహితుడే, వాడు స్నానం చెయ్యకుండానే పూజకి వెళ్ళిపోయినట్లు గుర్తు. నిత్యకర్మ అంత కఠినంగా ఉంటుంది. అంత జాగ్రత్తగాను దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఒక నది యందు స్నానానికి వెళ్ళాడు అనుకోండి, నదీ ప్రవాహమునకు ఎదురు తిరిగి స్నానం చేయాలి. అంతేగాని నదీ ప్రవాహానికి వాల్ ఎటుందో, అంటే ప్రవాహం ఇలా పెడుతోంది అనుకోండి, నేను ప్రవాహానికి అభిముఖంగా నించుని స్నానం చేయాలి తప్ప వాలు వైపుకి తిరిగి పురుషుడు స్నానం చేయకూడదు. స్త్రీ ప్రవాహానికి ఎదురు తిరిగి స్నానం చేయకూడదు. వాలు వైపుకి తిరిగి భార్య స్నానం చేయాలి. పురుషుడు అభిముఖ స్నానం చేయాలి ప్రవాహానికి. ఈ స్నానం చేసేటప్పుడు మళ్ళీ 5 అంగములు ఉంటాయి. ఆ 5 అంగములు పాటించి చేస్తేనే స్నానము.
స్నానమునందు ఐదు అంగములు, మొదటిది సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి. సంకల్పము అంటే ఏమిటో కూడా నేను చెప్పవలసిన అవసరం ఏం లేదు. తెల్లవారు లేస్తే మీరందరూ దేశకాల సంకీర్తనము, నేనెవరు, ఎక్కడున్నాను, ఎందుకు చేస్తున్నాను అది చెప్పడమే సంకల్పం. శ్రీ మహావిష్ణోరాజ్ఞా ప్రవర్తమాన సాధ్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధై శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మీరోహో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే గంగా గోదావర్యోహో మధ్యదేశే కోకనదక్షేత్రే స్వగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీఖరనామ సంవత్సరే దక్షిణాయనే గ్రీష్మరుతు ఆషాఢమాసే కృష్ణపక్షే ద్వాదశిమ్యాం వాసరః సౌమ్యవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగుడి విశేష విశిష్టాయాం సుభలిదౌ శ్రీమాన్ శ్రీమతః ఆత్రేయస గోత్రస్య కోటేశ్వర శర్మనామధేయస్య ఉమామహేశ్వర పూజార్థం సమస్త దురితక్షయ పరిహారార్థం స్నానమహం కరిష్యే అని నీళ్లు ముట్టుకోవాలి. అప్పుడు స్నానం. అంతేకాని అసలు ఏమీ చెప్పకుండా స్నానం చేస్తే దాన్ని కాకి స్నానం అంటారు. అది అది కాకి వెళ్ళి మునిగితే ఎంతో, అలా చేసిన స్నానం కూడా అంతే. దానివలన పూజార్హత కలగదు, పూజలోకి వెళ్ళి కూర్చునేటటువంటి అర్హత ఉండదు. కాబట్టి స్నానానికి ముందు ఉండేటటువంటిది సంకల్పం. సంకల్పం అయిపోయిన తర్వాత నీటిని ఎలా ముట్టుకోవాలి, ఎలా తీయాలి అన్నది కూడా వేదము చేత విధింపబడింది. నీటిని ప్రోక్షించుకోవాలి. ప్రోక్షించుకొని అపవిత్ర పవిత్రో వా సర్వావస్థ అంగతోపివా అని గాని, అదే గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావీర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు స్నానం ద్రవ్యాణి చ సంప్రోక్ష్యా అని ముందు తల మీద చల్లుకోవాలి. లేదా కనీసం భాగవతంలో జరాసంధుడు 16,000 మంది కాంతల్ని కారాగారంలో పెట్టినప్పుడు, కృష్ణుడు విడిపించినప్పుడు వాళ్ళందరూ కలిపి ఓ శ్లోకం చెప్పారు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మని ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఆ శ్లోకం చెప్పాలి. చెప్పి తర్వాత తల నుంచి నీరు పోసుకోవాలి. వేడి నీళ్లు పోసుకోవడం అనేటటువంటిది శాస్త్రంలో లేదు. అసలు ఒక్క పరమ రోగ పీడితుడైతేనే వేడి నీళ్లు. వేడి నీళ్లు పోసుకున్నాడంటే ముందు పాదాల మీద పోసుకొని తల మీద పోసుకోవాలి. చన్నీళ్లే పోసుకుంటాడని వేదం మాట్లాడుతుంది. రోగగ్రస్తుడైతేనే వేడి నీళ్లు కాబట్టి, చన్నీళ్లు కాబట్టి శిరస తల మించి నీళ్లు పోసుకోవాలి. కాబట్టి మొదటిది సంకల్పము, రెండవది దానికి సంబంధించినటువంటి సూక్త పఠనము అంటారు. ఏదో ఒక సూక్తాన్ని చదువుతూ ఉండాలి. సాధ్యమైనంత వరకు పరదేవతా సంబంధం కానీ, వరుణ సూక్తం అంటే నీటికి సంబంధించినటువంటి సూత్రం కానీ సూక్తం కానీ, అప్పుల మీద వచ్చేటటువంటి అంటే నీటి మీద వచ్చేటటువంటి సూక్తములను చదువుతారు. నీటి గొప్పతనం ఏమిటో చెప్తారు. చెప్తూ శుక్రాచార్యుల వారు పరమశివుడి కడుపులో పడుకుని చెప్తాడు నీటి మీ నీటికున్న గొప్పతనం ఏమిటో చెప్తాడు. మైల ఉన్నవాడు మైల లేనివాడు ఇద్దరూ నీటిలో ప్రవేశించి స్నానం చేస్తే నదిలో వాడికి మైల వదిలిపోతుంది, వీడికి కల్మషము వదిలిపోతుంది. తప్ప నీటి వలన వాడి మైల వీడికి అంటుకోదు. మైల పోగొట్టగలిగినది, తాపము పోగొట్టగలిగినది, దాహము పోగొట్టగలిగినది, ప్రాణములు నిలబెట్టగలిగినది లింగపురాణంలో ఉంది. ఇవన్నీ కూడా ఏదో ఒకటి నీటి వైభవాన్ని ప్రస్తుతి చేసేటటువంటి సూక్త పఠనము చెయ్యాలి. సూక్త పఠనము చేసి తలస్నానము చేసిన తరువాత అప్పుడు మళ్ళీ అఘమర్షణ స్నానము అని ఒక స్నానం. అంటే మూడు మాటలు అఘమర్షణ మంత్రములు అని చెప్తారు. చెప్పి మునక వెయ్యాలి నీటిలో. మూడు మార్లు మునిగితే లేవాలి. ఆ మూడు మార్లు మునిగేటప్పుడు మనిష్టం వచ్చినట్లు మునిగి మనిష్టం వచ్చినట్టు లేవకూడదు. ఆ మునగడానికి కూడా వేదం ఓ పద్ధతి చెప్పింది. ఈ రెండు బొటన వేళ్లతో ఈ ముక్కు రంధ్రాల్ని మూసేయాలి. ఊపిరి బాగా పీల్చి అది మూసుకుని ఈ పొడుగు వేళ్ళు రెండిటితోటి చివి రంధ్రములను మూసేయాలి. అంటే అని గట్టిగా ముయ్యాలి. మూసి మూడు మాటలు నీటి మీద దబ్బన్న చప్పుడు రాకుండా ముంచి పైకి లేవాలి. అఘమర్షణం అంటారు దానికి. అఘమర్షణ మంత్రము అని ఉంటుంది. ఆ మంత్రం మూడు మాటలు చెప్పాలి. అఘమర్షణ మంత్రం రాకపోతే గాయత్రిని పాదాలు విడదీసి చెప్పాలి. అది కూడా చేత కాదనుకుంటే ప్రణవం మూడు మాటలు చెప్పాలి. ఓంకారం మూడు మార్లు చెప్పి అఘమర్షణ స్నానమును చెయ్యాలి. అఘమర్షణ స్నానం అయిన తర్వాత నిలబడి జపం చెయ్యాలి.
గాయత్రీ మహామంత్రం ప్రాతకాలంలో చేసేటప్పుడు నిలబడి చేస్తూ ఉంటారు. ఇప్పటికీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి వేద పాఠశాలలో తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో పిల్లలందరూ నిలబడి గాయత్రీ మంత్రం చేస్తుంటే గాయత్రి మాత మెరుపుతీగ రూపంలో వాళ్ళ మధ్య తిరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ ఇప్పటికీ కూడా ఇవాళ్టికి కూడా ఇవాళ్టికి ఎప్పటికీ ఆ భూమి అటువంటిది. రాఘవనారాయణ శాస్త్రి గారి ఉపాసన ఎక్కడో కాదు, పక్కనే పశ్చిమ గోదావరి జిల్లా చిందూలు. కాబట్టి ఆ తల్లి అనుగ్రహిస్తుంది గాయత్రి. కాబట్టి జపం చేస్తారు. జపమైన తరువాత తర్పణ చెయ్యాలి. దేవతలకి తర్పణ చెయ్యాలి, ఋషికి తర్పణ చెయ్యాలి, పితృదేవతలకి తర్పణ చెయ్యాలి. ఈ ముగ్గురికి తర్పణ చేసిన తరువాత ఒడ్డుకి రావాలి. ఇది స్నాన విధానము అంటారు. ఇలా స్నానం చెయ్యాలి. ఎందుకంటే అంత కట్టుదిట్టమైన ఏర్పాటు, ఎందుకు ఇలా చెయ్యడం అంటే ఒక్కటే కారణం, దాని వలన చిత్తశుద్ధి కలగాలి. శరీరమును శుద్ధి చేసేటటువంటి ప్రక్రియ యందు చిత్తము కూడా శుద్ధి పొందాలి. చిత్తము శుద్ధి పొందితే తప్ప జ్ఞానమును పొందడానికి కావలసినటువంటి అర్హతని పొందదు. భాండ శుద్ధి కొరకు దేనికైనా సరే ఆచారకాండ అలా నియమం విధిస్తుంది. తర్వాత శరీరానికి సజలభస్మని అలంకారం చెయ్యాలి. అంటే విభూతి ఎడంచేతిలో వేసుకుని అప్పుడు కొద్దిగా నీళ్లు వేసి కుడి చేతితో మూత పెట్టి కొన్ని మంత్రాలు ఉంటాయి. భూతిం భూతకరీ పవిత్రజరణీ పాపౌగ విధ్వంసని అటువంటి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అటువంటి మంత్రం కానీ చెప్పి తర్వాత రెండు వేళ్లతో ముందు విభూతిని ఇటు నుంచి ఇటుకి తీయాలి. తర్వాత బొటన వేలితే రెండు వేళ్లు పైకెత్తి ఇటు నుంచి ఇటు పెట్టాలి. తర్వాత శరీరాంగముల యందు అలదాలి. భస్మోద్ధూళనము అని ఒక ప్రక్రియ. కొందరు ఏం చేస్తారంటే ఈశ్వరానుగ్రహం కలగాలని ఆ పొడి భస్మ తీసి తడి ఒంటి మీద చల్లేసుకుంటారు. చల్లేసుకుంటే ఒళ్ళంతా బూజు అంటుకుపోతుంది. ఆ అంటుకుపోయేటటువంటి ప్రక్రియని భస్మోద్ధూళనము అంటారు. ఇంత చేస్తే స్నానం పూర్తవుతుంది. ఇది ఎక్కడా? నీ చెప్పింది నదిలో. మళ్ళీ ఇది చెరువులో అనుకోండి, దీని విధానం మారిపోతుంది. చెరువు దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తే ఆ స్నానం చేసేటప్పుడు ఎప్పుడూ సూర్యునికి అభిముఖంగా నిలబడి స్నానం చేయాలి. అదే పితృకార్యం ఏదైనా చేస్తూ ఉంటే దక్షిణానికి తిరిగి స్నానం చేయాలి. గ్రహణం, పట్టు స్నానం, విడుపు స్నానం ఇలాంటివి చేస్తే చీకట్లో కూడా చేయవలసి వస్తుంది. కాబట్టి తూర్పు దిక్కుకు కానీ పశ్చిమ దిక్కుకు కానీ రెండిటిలో ఏదో ఒక దిక్కు వైపుకి తిరిగి స్నానం చేయవలసి ఉంటుంది. సాధకుడు ఈశ్వరానుగ్రహం కావాలనుకున్నవాడు ఎప్పుడూ తూర్పు దిక్కుకు తిరిగే స్నానం చేయవలసి ఉంటుంది. స్నానం చేసిన తరువాత విడిచిపెట్టిన తడిబట్ట తాను పిండుకుంటే ఆరోగ్యం, భార్య కానీ పిండితే ఇంట్లో అన్ని విధాల ఆనుకూల్యత వైభవం, పనిపిల్ల కానీ తీసి ఇంటి యజమాని విడిచిపెట్టినటువంటి బట్టని పిడిస్తే దరిద్రం. కాబట్టి తన బట్ట తానన్నా పిడుచుకోవాలి, తన బట్ట తన భార్య అన్నా పిడవాలి. తప్పించి అసలు స్నానం అయిన తర్వాత బట్ట వేరొకరు పిడవకూడదు. అలా పిడిచే అధికారం ఒక్కరికే ఉంటుంది, శిష్యులకొక్కరికే ఉంటుంది. శిష్యుడు అలా నిలబడి ఉంటే గురువుగారు బట్ట పిడుచుకుంటే అంతకన్నా ఘోరమైన విషయం ఇంకోటి ఉండదు. శిష్యుడంటే ఎవరంటే అనువర్తించువాడు. గురువుగారు స్నానానికి వెడుతు, రామాయణం ప్రారంభమే అక్కడ. గురువుగారు స్నానానికి వెడుతున్నారు అంటే గురువుగారు స్నానం ఎలా చేస్తారో తెలిసినవాడై ఉండాలి. గురువుగారి స్నానానికి కావలసినవి పట్టుకెళ్ళాలి. గురువుగారి స్నానానంతరం కట్టుకునే పొడిబట్ట పట్టుకెళ్ళాలి. తడిబట్ట పిడిచి తాను పట్టుకురావాలి. పూర్ణ జల కలశం ఎప్పుడూ పట్టుకుని వస్తూ ఉండాలి వెనకాల. కాబట్టి స్నానము ఇంత అల్లరి ఉంటుంది. ఒక్క ఇంటి దగ్గర స్నానం చేస్తున్నాం అనుకోండి, అధమాధమైనటువంటి స్నానం అంటారు దాన్ని. ఆ స్నానం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా పాత్రతో నీరెత్తి తల మీద పోయకూడదు, అలా పోసుకోకూడదు. అంటే ఇంకా అధమమైన స్నానం అది. ఎప్పుడూ కూడా నీటి యందు తల ముంచుకోగలిగినట్టుగా స్నానం చేయాలి. అంటే నదీ స్నానమో చెరువులోనో చెయ్యాలని శాస్త్రం. ఏ కారణం చేతనైనా అలా తల మీదకి పాత్రతో నీళ్లు పోసుకునేటట్టుగా స్నానం చేస్తే అన్ని స్నానముల కన్నా ఆ స్నానం చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి కనీసంలో కనీసం దానికి ఫలితం రావాలి అంటే సంకల్పం చేసుకుని సూక్త పఠనం చేస్తూ తూర్పు దిక్కుగా తిరిగి స్నానం చేయవలసి ఉంటుంది. ఇలా స్నానం పూర్తి చేస్తే 365 రోజులు నేను ఇలాగే స్నానం చేస్తానండి అంటే కుదరదు.
చిత్తశుద్ధి కలగాలి అంటే ఐదు రకాలైన స్నానం చేయాలి. ప్రతి 365 రోజుల్ని ఒక ప్రమాణంగా చెప్తారు. అందుకే పెద్ద మంత్ర పుష్పం అంటుంటారు మన వాళ్ళు. అసలు ఈశ్వరుడి దగ్గర పెద్ద మంత్ర పుష్పం చదవవలసినటువంటి అవసరం ఉండదు. అది సృష్టిలో పంచభూతముల యొక్క వైభవాన్ని చెప్తుంటారు. ఆయతనవాన్ భవతి అంటుంటారు దానికి చివర. అందులో పంచభూత స్నానము అంటే పృథివీ ఎందు, అప్పు అంటే నీటి ఎందు, వాయువునందు, అగ్ని ఎందు, ఆకాశమునందు, ఐదింటి ఎందు స్నానం చేయాలి. అయితే ఈ ఐదింటి ఎందు స్నానం ఏమిటండి? అగ్నిహోత్రంలో స్నానం ఎలా కుదురుతుందండి? అలా ఎలా కుదురుతుందని మీకు అనుమానం రావచ్చు. పంచభూత స్నానముల ఎందు మొదటి స్నానము పృథివీ స్నానము. పృథివీ స్నానము అంటే ఎప్పుడో అప్పుడు 365 రోజుల్లో ఒకరోజైనా పుట్టమన్ను ఒంటికి రాసుకుని స్నానం చేయాలి. పుట్టమన్ను ఒంటికి రాసుకుని చేసేటటువంటి స్నానానికి పృథివీ స్నానము అని పేరు. పృథివీ తర్వాత ఉండేటటువంటిది అప్, దాన్ని వరుణ స్నానము అంటారు. అంటే నీటితో చేసేటటువంటి స్నానం. కాబట్టి అది స్నానమునందు ఎలాగో నీటితోనే చేస్తాం, అది రోజు వచ్చే స్నానం కిందకు వస్తుంది. కాబట్టి పృథివీ ఆపస్ తేజో అగ్ని స్నానం. అగ్ని స్నానము అంటే భస్మ స్నానం. భస్మ ఆవు పేడని పిడకలు చేసి కొన్ని మంత్రముల చేత కాలుస్తారు. ఆ మంత్రముల చేత కాల్చి దాంట్లో కలపవలసిన పాళ్ళు కలుపుతారు. అది స్కాంద పురాణంలో బ్రహ్మోత్తరఖండంలో చెప్తారు ఎలా తయారు చేయాలో విభూతి. కొన్ని ప్రత్యేకమైన మంత్రములతో కాల్చాలి. ఇంత విభూతి ఉండని మీరు చేత్తో పట్టుకుంటే చాలా తేలిగ్గా ఉంటుంది. ఇప్పటికీ శ్రీశైలంలో తయారు చేస్తారు. అంత గొప్ప విభూతి మీకు అందుకే శ్రీశైలంలో దొరుకుతుంది. ఇలా చేత్తో పట్టుకుంటే ఇంత కణిక ఎంతో తేలిగ్గా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది ఆ విభూతి. అటువంటి విభూతిని శరీరమునందంతటా చల్లుకోవాలి. ఒక్కరోజైనా 365 రోజుల్లో స్నానం చేసి భస్మోద్ధూళనం చేసుకోవాలి. ఒంటి మీద విభూతి చల్లుకుంటే ఆ స్నానము అగ్ని స్నానము. పృథివీ ఆపస్ తేజో వాయు, వాయు స్నానమని ఒక స్నానము. వాయు స్నానమునకే మన జ్యోతిషం చెప్పేటప్పుడు ఒకటి చెప్తారు, ఒక ప్రత్యేకమైనటువంటి కాలము, అది గోధూళి వేళ అంటారు. సాయంకాలం ఆవులు ఇంటికి తిరిగి వస్తాయి. ఆవులు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వాటి డెక్కల యొక్క తగిలి ఆ ధూళి పైకి రేగుతుంది. అందున పొద్దున్న వెళ్ళేటటువంటి ఆవులు గంభీరంగా వెడతాయి. సాయంకాలం వచ్చే ఆవులు స్కూలు విడిచిపెట్టిన పిల్లల్లా వస్తాయి. పెద్ద పెద్ద అంబారావాలు చేసుకుంటూ అరుచుకుంటూ వస్తాయి. ఆ వస్తున్నప్పుడు ఆ గోధూళి పైకి రేగుతుంది. ఆ గోధూళి రేగుతున్నప్పుడు ఒక్కసారైనా ఆవుల మంద వెనక నిలబడి దాని ధూళితో స్నానం చేయాలి. మేకల మంద పెడుతున్నప్పుడు, గొర్రెల మంద పెడుతున్నప్పుడు వాటి డెక్కల ధూళి ఒంటి మీద పడితే అపమృత్యు వస్తుంది. దాని వెనక నడవకూడదు ఎప్పుడు. కానీ గోవుల వెనక ఎప్పుడూ ఒకప్పుడు నలవాలి. 365 రోజుల్లో ఒక్కరోజైనా ఆవుల మంద సాయంకాలం పెడుతోందంటే కారులో హారం కొట్టి వెళ్ళిపోకూడదు. దిగి వాటి వెంట వెళ్ళి ఆ డెక్కల ధూళి మీద పడాలి. భీష్మాచార్యుల వారు కృష్ణ పరమాత్మని స్తోత్రం చేస్తారు. ఆ గుర్రాల యొక్క ధూళి, ఆ ఆవుల యొక్క ధూళి మీద పడుతూ ఉంటుంది. ఆయనకి ప్రతిరోజు సాయంకాలం ఆ గోవుల వెంట నడిచి వస్తుండేవాడు ఆ చిన్ని కృష్ణుడు. గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమాలం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటాడు లీలాశుకుడు కృష్ణకర్ణామృతంలో. ఆ ఆవుల మందలతో కలిసి సాయంకాలం వస్తుంటే వాటి డెక్కల మించి రేగినటువంటి ధూళి మీద పడేది. అలా మీద పడితే అది గాలి చేత కొట్టబడిన ధూళి కనుక దానికి వాయుస్నానము అని పేరు. చిట్ట చివరిది ఆకాశ స్నానము. ఆకాశ స్నానమునకే దివ్య స్నానము అని ఒక ఇంకొక పేరు. కేవలం మబ్బు పట్టి చీకటిగా అయిపోయిన తరువాత పడేటటువంటి వర్షం కాదు. సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు, ఎండగా ఉంటుంది, దరదరదరదర వాన పడుతుంది. రెండు ఉంటాయి, మీరు చూస్తుంటారు అప్పుడప్పుడు ఎండగా ఉండి వాన పడుతుంది. ఆ ఎండగా ఉండి వాన పడేటటువంటి కాలమునందు 365 రోజుల్లో ఒక్కరోజైనా అటువంటి వర్షంలో తడిసిపోవాలి. పూర్తిగా బట్టలు తడిసేటట్టుగా తడవాలి. అలా తడిస్తే దాన్ని దివ్య స్నానము అని పిలుస్తారు, ఆకాశ స్నానము అని. అలాగే ఆకాశ స్నానం ఏమన్నా అలా ఎప్పుడూ పడలేదండి 365 రోజుల్లో. రాత్రి ఎప్పుడో పడుతుందేమో అంటే అప్పుడు సూర్యుడు ఉండడు కదా, నేను చూడగా ఎప్పుడు పడలేదు, మరి నేను ఎలా స్నానం చేయడం అంటే దానికి శాస్త్రం ఒక మినహాయింపు ఇచ్చింది.
పూర్ణోదక ఉదక భాండము అని చెప్పేసి కలశ అంటారు. ఎప్పుడైనా పెద్ద పెద్ద క్రతువులు జరిగినప్పుడు మంటపం వేసి మంటపం మధ్యలో ప్రధాన కలశ పెడతారు. ఆ ప్రధాన కలశ పెట్టి ఈశ్వరుడు యొక్క క్రతువంతా పూర్తయిపోయిన తర్వాత మామిడి మండలు కానీ ప్రత్యేకించి దర్భలతో చేయబడిన కూర్చె కానీ ఆ కలశలో వేసి ఆ కలశలో ఉన్నటువంటి జలాల్ని ప్రోక్షిస్తారు. మంత్రం అంటే శబ్దము, శబ్దము ఆకాశ గుణకము. ఇప్పుడు నేను మాట్లాడిన మాట ఇందులోంచి విడుతోంది, ఆకాశంలో విడుతుంది. కాబట్టి శబ్దమునకు ఆకాశమునకు సంబంధము. కాబట్టి కలశలోకి ఉన్నటువంటి నీళ్లలోకి పరమాత్మని వేదమంత్రముల చేత ఆవాహన చేసి ఆయనకి తజ్జలాన్ అని పేరు. నీటి ఎందు తొందరగా ప్రవేశిస్తాడు ఆయన. అందుకే ఈశాన్యంలో నీళ్లు పెట్టండి అంటారు. ఆ నీటిని దర్భకూర్చతో చల్లితే అలా ఎవరి తలల మీద నీళ్లు పడ్డాయో వాళ్ళందరూ దివ్య స్నానము ఆకాశ స్నానము చేసినట్టు. కాబట్టి 365 రోజులలో ప్రయత్నపూర్వకంగా పంచభూత స్నానము చేసిన వాడై ఉండాలి. ఇవన్నీ చేస్తే నిత్యకర్మలో స్నానం సరిగా చేసినట్టు. అంటే తపస్సు అన్న మాటలో నిత్యకర్మ ఈ ఒక్క మాట వెనకాతల ఉండేటటువంటి తాత్పర్యాన్ని మీరు అర్థం చేసుకుంటే నిత్యకర్మానుష్ఠానము మనం అనుకున్నంత తేలికేమీ కాదు. నిజంగా వేదం ఎలా చెప్పిందో అలా చెయ్యగలిగితే ప్రతిరోజు నిద్ర తెల్లవారుజామున 4 అయ్యేటప్పటికి లేవాలి. అలా లేచి గాయత్రి చెయ్యడానికి కూర్చోకపోతే మహాదోషం. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః అని సూర్యభగవానుడు త్రిమూర్తియాత్మకమైనటువంటి స్వరూపము తిక్కనగారు విరాటపరమంలో వర్ణిస్తాడు. హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టి అనగా అంటాడు. బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు కలిసి ఒక చోట కరిగి ముద్ద కట్టేస్తే అదే పరమశివుడు. ఆ సూర్యభగవానుడు ఆ పరమేశ్వరుడు ఆకాశ వీధిలో వచ్చి ప్రకాశించేటప్పటికి ఆయనకి స్వాగతం చెప్పడానికి యోగ్యంగా నువ్వు ఉండాలి. అంతేగాని అప్పుడు ఇంకా నేను పడుకుంటానండి, అప్పుడు నేను లేస్తానండి అంటే వాడు కృతజ్ఞుడు. వాడు పరమేశ్వరుడు ప్రత్యక్షంగా మాంసనేత్రము చేత చూడడానికి యోగ్యమైన స్వరూపం అదొకటే. పరమశివుని అష్టమూర్తులలో సూర్యచంద్రులిద్దరు ఒకటి. భూరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాం సుప్పుమాం ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్కించన విద్యతే వివృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అష్టమూర్తి తత్వమైనటువంటి శివుని యొక్క స్వరూపములే ఆ సూర్యచంద్రులు. ఆయన వచ్చేటప్పటికి ఆయనకి స్వాగతం చెప్పడానికి నువ్వు వైదికంగా సిద్ధం కాకపోతే ఈశ్వరుడు వాణ్ణి కృతజ్ఞుడిగా భావిస్తాడు. అటువంటి కృతజ్ఞుడికి శిక్ష వేస్తాడు. కృతఘ్నఘ్నాయ దేవాయ ఏం శిక్ష వేస్తాడంటే అనారోగ్యం వస్తుంది. ఆరోగ్యం భాస్కరాది చేత్, ఆరోగ్యము సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహముగా కలుగుతుంది. కాబట్టి ఆయన రాకపూర్వమే నువ్వు లేచి వైదికంగా ఉండాలంటే స్నానాదులు పూర్తి చేసుకుని సిద్ధపడి ఉండాలి గాయత్రి చేసి. అలా ఉంటే స్నానమన్నదాన్ని ఒక్కదాన్ని నిత్యకర్మలో అంత జాగ్రత్తగా చెయ్యాలి. ఇక అసలు ఓ పంచ కట్టుకుని పూజకెళ్ళడం అన్నదాని మీద పటల పన్నం అని వేదంలో ఒక పన్నం. ఆ పన్నం అంతా కూడా మీరు పరిశీలన చేస్తే అయ్య బాబోయ్ బట్ట కట్టుకోవడానికి ఇంత నియమం ఉందా అనిపిస్తుంది. ఎప్పుడైనా పూజకి కూర్చున్నప్పుడు వెనక నుంచి పంచ గోచి పోసి పైకి దోపి కూర్చోకపోతే వాడు ఎంత పూజ చేసినా వాడు పూజ చేశాడు అని వెయ్యరు వాడి ఖాతాలో. వాడు దిగంబరంగా కూర్చుని పూజ చేసిన పాపం వాడి ఖాతాలో వేస్తారు. నేను చెప్పట్లేదు, నేను అబద్ధాలు చెప్పానని మీరు అనుకుంటే వేదంలో వస్త్ర పటలపన్నం తీసి చదవండి. అసలు గోచి పోసి పంచి కట్టుకోనటువంటి వాడు ఏ వైదిక కర్మాచరణ మనకు అర్హుడు కాడు ప్రవచనముతో సహా. ఈశ్వరుడు గురించి మాట్లాడాలన్నా అలా పంచ కట్టుకునే వెళ్ళవలసి ఉంటుందంతే. కాబట్టి దాని మీద ఏదైనా అగ్నిహోత్రం, ఏదైనా నిప్పు నిరుసుపడి కన్నాలు పడినా కాలినా అంచు లేకపోయినా ఆ వస్త్రం కట్టుకుని పూజ చేయకూడదు. అంచు ఉండాలి వస్త్రానికి. అందుకే ఎంత పెళ్ళవనివ్వండి, ఎంతమందికి పెట్టనివ్వండి, బట్టలే పెడతారు. పెద్దలు ఎవరైనా ఇంటికి వస్తే బట్టలు పెడతారు. ఎందుకు ఆయనకి లేవనే కాదు, అంచు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చినట్లయితే ఆయుర్దాయ కారకం.
అది కూడా ఇచ్చేటప్పుడు ఎడంభుజం మీద ఉత్తరీయం ఉండాలి, పుచ్చుకునేటప్పుడు ఎడంభుజం మీద ఉత్తరీయం ఉండాలి. ఎడంభుజం మీద ఉత్తరీయం ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడికి కూడా లేకుండా బట్టలు ఇచ్చేస్తే అలా పుచ్చుకుంటే వాడికి గండకాలం అయితే గండకాలం ఫలిస్తుంది ఆ తర్వాతి కాలంలో. అందుకని ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకుని ఇవ్వాలి. అవతల వాడు బుద్ధి లేక అలా ఇస్తే పుచ్చుకునేవాడైనా ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకోవాలి. భార్య బ్రతికుంది అని గుర్తు ఏమిటంటే ఎడంభుజం మీద ఉత్తరీయం. భార్య మెడలో మంగళసూత్రం, భర్త ఉన్నాడని ఎలా గుర్తో, పురుషుడు ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకుని తిరుగుతున్నాడు అంటే ఆయనకి భార్య ఉన్నది, ఆయన యజ్ఞాధికారి, ఆయన యజ్ఞం చెయ్యడానికి కూర్చోడానికి అర్హత ఉన్నవాడని గుర్తు. ఉత్తరీయం కుడిభుజం మీద వేసుకుంటే భార్య మరణించినవాడు అని గుర్తు. ఆయన్ని మీరు యజ్ఞానికి కానీ మంగళప్రదమైన కార్యాలకి కానీ పీటల మీద కూర్చోండి అని ఇంక అడగకూడదు. కుడిభుజం మీద ఉత్తరీయం ఏ పరిస్థితుల చేత వేసుకోకూడదు, ఒక్క ఎడంభుజం మీదే ఉత్తరీయం ఉండాలి. ఏదో జారిపోతుందనుకుంటే ఇలా చుట్టూ వేసుకోవడం వేరు, కానీ ఎడం ఒక్క భుజం మీద వేసుకుంటే ఎడంభుజం మీదకే ఉత్తరీయం. అందుకని ఐదో పోవు ఉత్తరదంజాలు వేస్తే పెళ్లిలో ఎడంభుజం మించే యజ్ఞోపవీతం వేస్తాడు. వీడికి పిల్లనిస్తున్నాను, వీడు ఎడంభుజం మీద ఉత్తరీయం లేకుండా తిరుగుతాడు ఏమిటో, వీడికి ఇంకో యజ్ఞోపవీతం పోగు వేసేస్తే అది దాని కింద కాపాడుతుంది, నా కూతురు 10 కాలాలు బతికుంటుందని చెప్పి తండ్రి తాపత్రయంతో ఇంకో పోగు వేస్తాడు. కాబట్టి మళ్ళీ పటలపన్నం దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. మడిబట్ట అప్పటికి లేకపోతే 11 మాటలు తూర్పు దిక్కుగా సూర్యుడు ఎటున్నాడో అటు తిరిగి దాన్ని జాడించాలి. ఇలా 11 మాటలు జాడిస్తే దానికి మడిబట్ట ఇంట. పటలపన్నం చదివితే మీకు అసలు వస్త్రం అంటే ఏమిటి, వస్త్రాన్ని దేవతలు ఎలా ఆవహిస్తారు, వస్త్రం ఎందుకు కట్టుకోవాలి, ఆ వస్త్రాన్ని కట్టుకుని స్నానం ఎందుకు చేయాలి, వస్త్రం కట్టుకుని పూజ చేసుకునేటప్పుడు వస్త్రాన్ని ఎలా కట్టుకోవాలి, ఎన్ని విషయాలు ఉంటాయో. పంచ కట్టాడంటారు, పంచ కట్టాడంటే 5 చోట్లే నలగాలి. పంచ కట్టి విప్పిన తర్వాత విప్పి ఇలా పెడితే అంచు 5 చోట్లే నలిగి ఉంటుంది. 6వ చోట నలిగిందంటే వాడికి పంచ కట్టుకోవడం రాదని గుర్తు. 5 చోట్లే పంచ నలిగి ఉండాలి. పంచ బాగా కట్టుకునేవాడిని గుర్తు ఏంటంటే ఎన్ని మాటలు కట్టినా పంచ 5 చోట్లే నొక్కబడుతుంది. 5 ఇంద్రియములను కట్టాడని గుర్తు. పంచకట్టు అంటారు, అందుకని వైదికం అది వేదప్రోక్తం. అందుకని పంచకట్టుకునే పూజ కూర్చోవడం ఇవన్నీ చేస్తే నిత్యకర్మ. ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారేమో, నేను పూజ చేయడానికి యోగ్యతాసిద్ధి చెప్పానంతే. తపస్సులో స్నానం చేయడం అంటే యోగ్యతాసిద్ధి. యోగ్యతాసిద్ధి ఒక్కటే ఇలా ఉంటే అసలు ఆ రోజు చెయ్యవలసిన పని అంటే పోనీ అంటే ఇవన్నీ మీరు చెప్పి మమ్మల్ని అడలగొట్టేయకండి, మీరే చేయలేరు కదా ఉద్యోగానికి పోతున్నారు అంటే కనీసం తెలుసుకుని ఉన్నామనుకోండి, పదవీ విరమణ తర్వాత మళ్ళీ ఇంకో ఉద్యోగం వెతుక్కుని దరిద్రంగా తిరగకుండా, అమ్మయ్యా 60 ఏళ్ళు వచ్చాయి పదవీ విరమణ చేశా, ఏదో ప్రభుత్వం ఇచ్చిందిగా తృప్తి. 2, భగవంతుడి గురించి కార్యం ఎప్పుడు చేస్తాను, కొంత చేయగలిగింది ఇప్పుడు ప్రారంభం చేద్దాం తెలుసుకుని అని తెలుసుకోకపోతే ఎప్పుడు చేస్తావు. మరి తెలుసుకుంటే కనీసం ఒక్కరోజు ఎప్పుడైనా 2-3 నెలల్లో ఒక్కరోజు అలా చేయడానికి ప్రయత్నించాడు అనుకోండి, అలవాటు అవుతుంది, ఓ ఇలా చేయవలసి ఉంటుంది, తర్వాత మనం రిటైర్ అయిపోయిన తర్వాత మన జీవితం ఇలా ఉంటుంది సుమా అని. కాబట్టి స్నానం చేసి పూజకి కూర్చుంటే, మీతో నేను మనవి చేశాను కదా ప్రాతకాలము, ప్రాతకాలమంతా గాయత్రి, ప్రాతకాలమంతా గాయత్రి చెయ్యాలి. అంటే 1000 పర్యాయములు గాయత్రి మహామంత్రమును చెయ్యాలి. లేదు ఇంకా ఎక్కువ చేస్తాను, నీ అదృష్టం తప్పకుండా చేయొచ్చు. తర్వాత ఈశ్వరార్చనము, దీనికి ముందు ఏం తీసుకోవాలండి అని అడుగుతారేమో, వేదంలో ఏమీ తీసుకోవడాన్ని అంగీకరించరు. కాఫీ తాగుతానండి, టీ తాగుతానండి అంటే అది మాదక ద్రవ్యం, పూజ అనర్హత వస్తుంది, అది జీర్ణమైపోయే వరకు చేయకూడదు. శరీరం అనుకూలించదండి అంటే మాత్రం, అనారోగ్యం ఉంది శరీరం పడిపోయిందంటే మాత్రం మినహాయింపు. నాకు అటువంటి అనారోగ్యం ఉందండి, షుగర్ ఉన్న వాళ్ళకి అది అదృష్టం. అయ్యా నాకు షుగర్ ఉందండి, అంతసేపు నేను కూర్చోకూడదు అలాగా అన్నాడు అనుకోండి, మధుమేహము ఉంది, పాలు పుచ్చుకోవచ్చు, కాస్త మజ్జిగ పుచ్చుకోవచ్చు, అథవా నేను అన్నాడని అదే పనిగా పాటించేసే ప్రయత్నం చేయొద్దు. ఆవిరి మీద ఉడికిందైతే ఇడ్లీ లాంటిది పుచ్చుకోవచ్చు, పచ్చళ్ళు అవన్నీ నంచేసుకుంటానని చెప్పకూడదు, పాలలో ముంచి పుచ్చుకోవచ్చు, అది కూడా ఇంత ఆవలింత వచ్చేంత పుచ్చుకోకూడదు, శరీరం నిలబడడానికి కావలసినంత పుచ్చుకోవాలి. పుచ్చుకుని అది కూడా ఎప్పుడు గాయ సంధ్యావందనం దగ్గర నుంచే పుచ్చు కూర్చుంటానండి అనకూడదు, ఎప్పుడో మధ్యలో నీకు ఏ పదో అయిన తర్వాత అలా ఉండలేదండి శరీరం పడిపోతుందండి అంటే అప్పుడు పుచ్చుకోవచ్చు.
అంతేకాని దిక్కుమాలింది లేచిన దగ్గర నుంచి తినేస్తాను తినేస్తానంటే ఏదో దానశివారానికి ద్వైతులు ఉంటారు, ద్వైత సంప్రదాయం మధ్య సంప్రదాయంలో ఉన్న వాళ్ళు ఉంటారు. మన స్మార్తులు అంత నిక్కచ్చిగా చేసిన వాళ్ళని నేను ఇప్పుడు చూడలేదు. ఏకాదశి ఇప్పటికీ కూడా ద్వైతులు చేస్తారు అలాగే. మధ్య సంప్రదాయంలో ఉన్నవాళ్ళు ఏకాదశి వస్తే వాళ్ళు నిర్జలోపవాసం చేస్తారు, వాళ్ళు నీళ్లు కూడా పుచ్చుకోరు. వాళ్ళు నీళ్లు పుచ్చుకోరు, విచిత్రం ఏంటంటే వాళ్ళ ఇంటికి ఎవరైనా వెళ్ళినా మంచినీళ్ళు తాగుతారా అని అడగరు వాళ్ళు. వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వరు ఆ రోజున ఎవరికి. నేను ఒకసారి చాలా పెద్ద అధికారి, చాలా ప్రఖ్యాతి వహించినటువంటి వారు, వారు పుస్తకం కూడా రాశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా పెద్ద అధికారిగా ఉన్నారు వారు. ఒకప్పుడు నేను ఒక ఏకాదశి నాడు వారి దగ్గరికి వెళ్ళాను. వారు నాతో ఓ మాట అన్నారు, కోటేశ్వరారు ఏమనుకోకండి మీరు వచ్చారు, ఇవాళ నేను మీకు మంచినీళ్ళు కూడా అడగలేను ఎందుకంటే ఇవాళ ఏకాదశి అన్నారు. నిర్జలోపవాసం చేస్తారు వాళ్ళు, అంటే మంచినీటి చుక్క కూడా పుచ్చుకోరు. ఒకనకొకప్పుడు కామకోటి పరమాచార్య స్వామి చంద్రమౌళీశ్వరారాధన చేసి అనుగ్రహ భాషణం చేస్తున్నారు, అకస్మాత్తుగా వర్షం పడింది. ఆయన వెంటనే కళ్ళు మూసుకుని ధ్యానం చేసి అన్నారు, ఈ సభలో ఎవరో ఒక మధ్యుడు ఉన్నాడు, నిర్జలోపవాసం చేసి పరమేశ్వరుణ్ణి ఆరాధించాడు, అతను ఉండడం వల్ల వాన పడింది, ఎవరు లేవండి అన్నాడు. ఒక మధ్యుడు ఒక ద్వైత సంప్రదాయమునందుండి ఏకాదశి వ్రతం అలా చేసి ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నందుకు వాన పడింది. అంత గొప్పగా చేస్తారు నిర్జలోపవాసం. ద్వాదశి వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి 12 1 గంటకో వంట మొదలెట్టేసుకుంటారు. ఇవాళ ద్వాదశి, మీరు ఎవరైనా ద్వైతులు మీకు పరిచయం ఉన్న వాళ్ళు ఉంటే మీరు ఆ ద్వాదశి రోజున వాళ్ళని వెళ్ళి పలకరించి అడిగారనుకోండి, వాళ్ళు మీరు ఎన్నింటికి భోజనం చేశారని అడిగారనుకోండి, తెల్లవారకట్ట 5 అయిపోయిందండి అంటారు. ఎందుకనో తెలుసా, సూర్యోదయపూర్వం పారణ అయిపోవాలి, అది వైదికం. సూర్యోదయానికి ముందు తినేస్తారు, ఏదో అట్ల తద్దినాడు అప్పుడు తింటారే అలా అంటే, సూర్యోదయపూర్వం అంటే అప్పటికి అనుష్ఠానం కూడా పూర్తి చేస్తారు. అనుష్ఠానం పూర్తి చేసి మహానైవేద్యం చేసి భోజనం చేసేస్తారు. మా ఆఫీసులో ఉన్నారు ఒక ఆయన, నేను ఇవాళ పలకరించాను కూడా ఆయన, ఏమయ్యా ద్వాదశి ఇవాళ ఏం చేశాను అంటే, ఆయన అందుకేనండి ఇవాళ బద్ధకంగా ఉంది తెల్లవారకట్టి తినేశానండి అన్నాడు. చాలా సంతోషించా, రాత్రి 1 గంటకు లేచి వంట మొదలెట్టాను కోటేశ్వరారు. అంటే ద్వాదశి పారణ ధర్మం మారిపోతుంది, ఏకాదశి ఉపవాసం ద్వాదశి పారణ. ద్వాదశి నాడు సూర్యోదయపూర్వం కానీ సూర్యభగవానుడి దర్శనం అవగానే కానీ తినేస్తారు, అది ధర్మం. కాబట్టి నిత్యకర్మ యందు గాయత్రి అయిపోతే ఉత్తర క్షణంలో పీఠార్చన చేయవలసి ఉంటుంది. ఇంట్లో ఉన్న సింహాసనానికి అర్చన, సింహాసనానికి అర్చన అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామరానని పూజ అయిపోయింది అండం కాదు, షోడశోపచారములను యథావిధిగా శ్రీసూక్త పురుష సూక్తములతో సహస్రనామాలతో తనివి తీరా చక్కగా పూజాద్రవ్యములను సంభారములను సిద్ధం చేసుకుని తాను పూజ చేస్తే సంగమ కాలమునందు చెయ్యాలి. అంటే సూర్యోదయం 6 గంటలకైతే 8:24 వరకు గాయత్రి చేసుకుని దిగ్దేవతా నమస్కారం చేసి అప్పుడు కూర్చుని సంగమ కాలమునందు పూజ మొదలు పెడతాడు. మొదలు పెడితే 10:28 నీరాజనం ఇవ్వాలి. ఆ తర్వాత కూడా చేస్తానండి అంటే తప్పేం లేదు, నీ ఇష్టం. 10:30 ముందు ఇచ్చేయకూడదు, 10:30 చేసి సంగమ కాలం యొక్క చివరి భాగం మనకు వచ్చిన తర్వాత నీరాజనం ఇస్తారు. నీరాజన మంత్ర పుష్పాలు అయిపోయిన తర్వాత లేచి బయటికి వచ్చి అప్పుడు బ్రహ్మయజ్ఞం చేయాలి. బ్రహ్మయజ్ఞం అంటే వేదంలో తను ఏ శాఖలో పుట్టాడో, ఏ వేద భాగాన్ని తాను చదువుకోవాలో ఆ వేద భాగాన్ని తీసి పఠనం చేయాలి. ఆ పఠనం అయిపోయిన తర్వాత అప్పుడు భూతయజ్ఞం చెయ్యాలి. భూతయజ్ఞం అంటే అప్పటికి అన్నం తయారవుతుంది, మహానైవేద్యం పెట్టి అది పట్టుకెళ్ళి జంతువులకి పక్షులకి వాటికి పెట్టి బలి పెట్టడము అంటారు. అక్కడక్కడక్కడక్కడ పెట్టొస్తారు, కుక్క రాలేదండి అని వీధిలో నించొక్కర్లేదు, ఎక్కడొక్కడ పెట్టొస్తారు, పెట్టొస్తే భూతములు వచ్చి తింటాయి. తర్వాత అతిథి యజ్ఞం చెయ్యాలి, అతిథిని పిలిచి ప్రశాంతంగా కూర్చోబెట్టి అయా మెల్లిగా తినండి అని భోజనం పెట్టాలి. ఇందులో స్వాధ్యాయం అయిపోయిన తర్వాత శిష్యుల్ని కూర్చోబెట్టి అధ్యాపన వాళ్ళకి పాఠం చెప్పాలి. వేదం నేర్చుకుంటానని వచ్చిన శిష్యుడు ఎవరుంటారో ఆయన్ని కూర్చోబెట్టి ఆయనకి కొంతసేపు పాఠం చెప్పాలి. ఆ తర్వాత 1:12 దాటుతూ ఉండగా అప్పుడు భోజనం, అప్పటి వరకు ఏమి ఉండదు. 1:12 దాటిపోయిన తర్వాత భోజనం. ఆ భోజనం చేసేటప్పుడు మళ్ళీ ఎన్నో నియమాలు ఉంటాయి, అన్ని నియమాలతో భోజనం చెయ్యాలి. ఆ భోజనం పూర్తి అయిపోగానే కాసేపు తువ్వాలేసుకు పడుకుంటానండి అనకూడదు, పురాణ పఠనము ఇలా పూర్తి చేసి చేయి కడుక్కుని వెళ్ళి కూర్చోవాలి. కూర్చుని
అపవిత్ర పవిత్రోవా నీళ్లు చల్లుకుని పీఠం పెట్టుకుని ఏ గజేంద్రమోక్షం, ప్రహ్లాదోపాఖ్యానం, కృష్ణలీలలు, శ్రీరామాయణం ఇలాంటిది పురాణ పఠనం చెయ్యాలి. ఇన్నింటి వరకు 3:36 వరకు చెయ్యాలి. ఇందులో 3:36 దాటిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలి. స్నానం చేసి అప్పుడు వచ్చిన వాళ్లతో కాసేపు ఈ పురాణము మొదలైనటువంటి విషయం గురించి మాట్లాడాలి. తర్వాత స్నానం చేసి పొద్దున్న మళ్ళీ హోమం ఉంటుంది, ఆ హోమాదులు పూర్తి చేయాలి. మళ్ళీ సాయంకాలం హోమం చేయాలి. ఇంట్లో బ్రహ్మచారి అయినటువంటి కొడుకుంటే ఆ కొడుకు సమిధాదానం చేయాలి సాయంకాలం అగ్నిహోత్రంలోకి. చదువుకునే శిష్యులుంటే వాళ్ళు సమిధాదానం చేయాలి అగ్నిహోత్రంలోకి. అప్పుడు తాను మళ్ళీ 1000 పర్యాయాలు గాయత్రి చేస్తాడు. గాయత్రి చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంట్లోకి వచ్చి ప్రశాంతపడి కాసేపు భజన చేసుకుంటాడు. భజన చేసుకుని అంటే ఉద్యోగం ఎప్పుడండి అంటే నేను ముందే చెప్పాను, అందుకే ఎప్పుడో సెలవు ఉన్ననాడు ప్రయత్నం చేయండి, లేదా పదవీ విరమణ తర్వాత చేయండి. ఎందుకంటే వేదం చెప్పినట్లుగా బ్రతుకుట అంటే నిజానికి ఇవాళ మనం ఉన్న పరిస్థితుల్లో అది ఊహకి కూడా అందనిది. కాబట్టి తపస్సు ఇది నేను చెప్పింది తపస్సులో కోటోవంతు చెప్తున్నాను, ఇది కోటోవంతు ఇంకా తపస్సులో. దీనికి మనకున్నటువంటి జీవన విధానం సరిపోనంత దూరంగా వెళ్ళిపోయాం మనం వేదానికి. ఇవాళ పూర్వం అలాగే జీవించేవారు. ఇప్పటికీ కేరళలో, కేరళ రాష్ట్రంలో అగ్రహారాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా కేరళలో వెళ్ళి చూస్తే అగ్రహారాలు మీకు కనపడుతుంది. 2-3 ఎకరాల మధ్యలో ఇల్లు ఉంటుంది. వాళ్ళు 6 నెలలు సెలవు పెట్టేస్తారు, గురువుగారి ఇంటికి తెచ్చుకుంటారు. ఇంట్లోనే కొంత వరి పండుతుంది, కొంత ఏదో కాయగూరలు పండుతాయి, భార్య వండి పెడుతుంది. వాళ్ళు ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలాగే చేస్తారు. గురువుగారిని పెట్టుకుని కావు అంటారు దాన్ని, ఆ కావు అని అగ్రహాల కావులని పేరు. అందులో వాళ్ళు ఇలాగే స్వాధ్యాయం అవి చేస్తుంటారు, వేదం చదువుకోవడం. అవి మధ్య శిఖా సంప్రదాయం. మనం ఇక్కడ శిఖ పెట్టుకుంటాం, వాళ్ళు ఇక్కడ శిఖ పెట్టుకుంటారు. మధ్య శిఖా సంప్రదాయంతో ఉంటారు ఆ నంబూద్రి బ్రాహ్మణులు. వాళ్ళ యొక్క ఆచార నిష్ట అవి చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది, అంత చక్కగా చదువుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇదంతా పూర్తయితే ఆ రోజున తిథి యందు ఏ ప్రత్యేకత లేదని గుర్తు. అందుకని 1:12 తర్వాత అన్నం తిన్నాడు. ఇందులో మళ్ళీ నైమిత్తిక తిథులు అని ఉంటాయి కొన్ని. నైమిత్తిక తిథి అంటే షష్ఠీ వ్రతం, ఋషిపంచమి వ్రతం, గోకులాష్టమి, అలాగే లేకపోతే శ్రీరామనవమి, గ్రహణం, శ్రాద్ధం, ఎవరో పెద్దవాళ్ళది తదినం పెట్టడం, ఇలాంటివన్నీ వస్తాయి. వస్తే తొందరపడకూడదు, 1:12 అయిపోయిందని. వచ్చిన భోక్తలు వాళ్ళు భోజనం చేసి వెళ్ళేటప్పటికీ 4 అవ్వచ్చు, అప్పుడే భోజనం. ఈలోగా కార్యక్రమం కొంత మారిపోతుంది నైమిత్తిక తిథిని బట్టి. ఆ రోజు పితృదేవతార్చన ఉంటే దాని వైపుకు ఒరిగిపోతుంది కార్యక్రమం, అది ప్రధానం. కాబట్టి అటువైపుకి ప్రాధాన్యత పెంచుతాడు, పెంచి నైమిత్తికం అంతా చేస్తాడు. ఏ ఏ నైమిత్తిక తిథి నాడు ఏది చెయ్యాలో అది చేస్తాడు. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, ఆఫీస్లో మీరు చాలా బిజీగా ఉన్నారనుకోండి, ఎవరో వచ్చి మిమ్మల్ని కోటేశ్వరారు మీతో ఒకసారి మాట్లాడాలని వచ్చాను, చాలా ముఖ్యమా? చాలా ముఖ్యం కాదండి, కొంచెం మాట్లాడాలి. అయితే ఓ పని చేయండి, 2 రోజులు పోయాక కనపడండి, ఖాళీ లేదు, చాలా ఒత్తిడిలో ఉన్నాను, అంతే మాట్లాడతాను కదూ అని నా పని నేను చేసుకోబోతాను, ఇంకా వాళ్ళ గురించి చూడను. వాడే 2 నిమిషాలు చూసి వెళ్ళిపోతాడు, సరే 2 రోజులు పోయాక ఎప్పుడో పెడదాను లేదు. నాకంత ఒత్తిడిలో ఉంటే వచ్చిన వాళ్ళని పలకరించే అవకాశం నాకు ఉంటుందా? ఉండనప్పుడు నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయే పర్యంతము మనసంతా భగవదాభిముఖమైపోతే దాని ఎందుకు కామం ఎలా ప్రవేశిస్తుంది? అసలు లౌకికమైన కోరికలు ఏముంటాయా మనసుకి? అందుకే ఒక చోట ఒక మహాత్ముడు అన్నాడు, కామం వచ్చింది నా దగ్గరికి, నా హృదయ కవాటాన్ని తట్టింది, నాకు ఖాళీ లేదు తలుపు తెరవడానికి, విసుగెత్తి వెళ్ళిపోయింది పక్కింటికి అన్నాడు. అసలు వాళ్ళకి ఆలోచించడానికి సమయం ఉండదు. అందుకే మీరు పురాణం ఎప్పుడైనా చదివితే మీకు ఒక మాట కనపడుతుంది, వాళ్ళు గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తారు, వివాహం అయిపోతుంది. అయిపోయాక ఆయన తపస్సులో ఉంటాడు, భార్య ఆయనకి సేవ చేస్తుంది. ఆయనకి ఎప్పుడో జ్ఞాపకం వస్తుంది, అయ్యో పిచ్చిది 10 ఏళ్ల నుంచి ఇలా సేవ చేస్తూనే ఉందిరా మనకి అని గుర్తొచ్చి మీకేం కావాలంటాడు. ఆవిడంటుంది, నువ్వు ఇంత గొప్ప తపస్సు చేశావు కాబట్టి నాకు గొప్ప భగవద్భక్తి కలిగిన కుమారుడు కావాలంటుంది, అప్పుడు అనుగ్రహిస్తాడు కొడుకుని. అది కూడా యజ్ఞమే వాళ్ళకి, ఆఖరికి సంతానోత్పత్తిని కూడా యజ్ఞంగానే వాళ్ళు భావన చేస్తారు, అంత పవిత్రం. కాబట్టి జీవితం అంతా కూడా భగవన్మయం చేస్తారు. ఎందుకని అంటే ఇదంతా తపస్సు యందు అంతర్భాగము. దేని కొరకు ఇలా అంతర్భాగం చేయడం అంటే
అసలు ముందు ఈ శరీరము అంత శుద్ధిని పొందితే తప్ప ఎన్ని కోట్ల జన్మల నుంచి ఈ శరీరంలో ఉన్నటువంటి మనసు ఎన్ని తప్పు పనులు చేసేసిందో, ఇప్పుడు దాన్ని కొత్తగా భగవత్ సంబంధమైనటువంటి అద్వైతీ భావన యందు నిలబడడానికి కావలసిన యోగ్యతని సంతరింపచేయాలంటే అంత చిత్తశుద్ధి కొరకు ఈ శరీరాన్ని అంత శుద్ధి చేయవలసి ఉంటుంది. శుద్ధి అంటే అదే పనిగా ఏదో తప్పు చేసింది అంటూ కూర్చోవడం కాదు, మళ్ళీ తీసుకొచ్చి భగవత్ కార్యమునందు మునక వేయిస్తారు, అది ఎడతెరిపి ఉండదు, ఖాళీ ఉండదు. అంత కార్యక్రమం